కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి జ్వాలా తోరణం కోటి దీపోత్సవములు వైభవంగా జరుగుతాయని మహానంది దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విశేషంగా తరలివచ్చి ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం పాల్గొనవచ్చారు. 26వ తేదీ మధ్యాహ్నం నుంచి 30వ తేదీ మధ్యాహ్నం వరకు పౌర్ణమి తిథి ఉన్నందున దీప సంబంధమైనవి 29న వ్రతములు 30వ తేదీన ఆచరించాలన్నారు. కావున కార్తీక పౌర్ణమి దీపోత్సవములు 29వ తేదీనే ఆచరించాలన్నారు. అనంతరం వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడారు. ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ నియమాలను అనుసరిస్తూ దూరం దూరంగా కూర్చొని అందరూ కూడా దీపాలు వెలిగించుకుంటూ అలాగే జ్వాలా తోరణం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి అన్ని రకములైనటువంటి ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు. కావున భక్తాదులందరూ కూడా విశేషంగా తరలివచ్చి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున జరిగేటువంటి జ్వాలా తోరణ దర్శనం చేసుకొని దీపాలు వెలిగించి కార్తీక దామోదరుని అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. మనకి ప్రధానంగా కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి చంద్రుడు పున్నమిన ఉన్న రోజున కార్తీక పౌర్ణమి అంటాము. కృత్తికా నక్షత్రం అంటే అగ్ని నక్షత్రము. అటువంటి అగ్ని నక్షత్రంతో కూడుకున్నటువంటి నిండు చంద్రుడికి దీపం ద్వారా మనం జ్యోతిని వెలిగిస్తే మనకి సకల పాపములు కూడా నశిస్తాయి, నరక బాధలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పేసి మనకి పురాణంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసాన్ని మనమందరం కూడా మహానంది క్షేత్రంలో స్వామి దర్శనము, జల ప్రోక్షణము, దీప ప్రజ్వలనము అనేటువంటి కార్యక్రమాలతో అందరం కూడా విశేషంగా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. కావున 29వ తారీఖు సాయంత్రం మహానంది క్షేత్రంలో జ్వాలా తోరణము, కోటి దీపోత్సవం వైభవంగా జరుగుతుంది.